ह्यूमन राइट्स काउंसिल आध्वर्यंलो विशाख मेघालय होटल्लो गुरु पूजोत्सव कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సెక్రటరీ ఎం శ్యాంప్రసాద్ విచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। విశాఖ నగరంలో గల ఉత్తమ ఉపాధ్యాయులను గురు పూజోత్సవ దినోత్సవం కారణంగా గౌరవంగా మెమెంటోస్ ఇచ్చి సత్కరించారు। అనంతరం ఎం శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక గొప్ప మేధావి అని, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతిగా సేవలందించి ఉపాధ్యాయులకు తలమానికంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు। ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినంగా గురు పూజోత్సవ నామకరణంతో మనం నిర్వహించుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కెప్టెన్ సీతారామకృష్ణరావు, డాక్టర్ శారదారెడ్డి, కె సత్యారావు, ఫ్రాన్సిస్ రాజన్ తదితరులు పాల్గొన్నారు। उपाध्याय दिनोत्सवानी उपाध्याय विद्यार्थी अट्ठे उपाध्याय उपाध्याय सम्मान कार्यक्रम में मुख्य उपाध्याय उपाध्याय स्थितगत गुर्ति वाले स्कूल संबंध अन्यायम जगना एना स्कूल कॉलेज वाली अन्यायम जगना व्यक्ति खंडी प्रति मानव शुद्ध हकल का दी तो ముఖ్యంగా మేము అన్నిటికన్నా ఎక్కడైతే విద్యా విధానం పటిష్టంగా ఉంటుందో దేశం బాగుంటుంది అటువంటి విద్యా విధానాన్ని పటిష్టం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 2020 లో తీసుకొచ్చింది। దీని ప్రకారం 3 సంవత్సరాల నుంచి కూడా ఎల్కేజీతోనే విద్యార్థులు తీసుకుంటారని నిర్ణయం తీసుకున్నారు। అదేవిధంగా ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ ఇలాంటి భాషలన్నింటినీ కూడా దేశ భాషగా గుర్తిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యం తీసుకోవడానికి ప్రభుత్వానికి తెలియచేసి మేము తప్పకుండా మేమంతా మేము కృషి చేస్తామని చెప్తున్నాం। ఇంకా విద్యా సంస్థలకి ఎప్పుడైతే మంచి మంచి విద్యా సంస్థలు భవనాలు నిర్మిస్తున్నారో కానీ అందులో పనిచేసే ఉపాధ్యాయులు లేకపోతే అందులో ఉన్నటువంటి సిబ్బందికి వాళ్ళ వసతి సౌకర్యాలు ఏది కూడా దొరకలేదు। దీన్ని మొదటిసారిగా మేము అవసరమైతే వీక్ స్థాయిలో కేంద్ర రాష్ట్రీయ ఎవరైతే ఈ సిబ్బంది ఉన్నారో విద్యా ఉపాధ్యాయులు ఉన్నారో ఆ సంస్థల్లోని పరిసరాల్లోనే వాళ్ళకి ఏమో నివాస వసతి గృహాలు అన్నీ కూడా కల్పించాలని చెప్పి అక్కడే ఆ ఉపాధ్యాయులు మంచి విద్యార్థుల్ని మంచి నాణ్యమైన విద్యను అందించడం చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాటు భాగస్వామ్యమైనటువంటి మా హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈశ్వరరావు గారు, లేకపోతే డేనియల్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు। వీళ్ళందరూ కూడా వచ్చే ఈవెంట్లోనే కానీ విద్యలో కానీ ఒక ఉన్నత స్థాయిలో మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయడం చెప్పి నిర్ణయం చేస్తున్నారు। మేము ఈ సందర్భంగా మా దీనికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు సమస్యలు ఏవైతే ఎక్కువ వస్తున్నాయో ఎక్కువగా భూ ఆక్రమించి భూ లేకపోతే భూ సిబ్బంది భూమి కోల్పోయిన వాళ్ళు లేకపోతే భార్యాభర్తలు ఇది ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి। వాటన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు పరిష్కరించి మా మానవ హక్కుల కౌన్సిల్ ద్వారా మేము పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం। థ్యాంక్ యూ।